సో గైస్ ఇవాళ అయితే నేను యాక్సెసరీస్ అంటే మనం మొబైల్ కి షూట్ కి సంబంధించిన ఒక ట్రైపాడ్ కూడా రింగ్ లైట్ తీసుకుందాం అనుకున్నాను. మైక్ కూడా తీసుకుందాం కుదిరితే, మైక్ దొరికిన తీసుకుందాం. ఇది నేను ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే షాప్ ఇది. సో గైస్ మొత్తానికి అయితే మనం వచ్చేసినాం, వీటి రింగ్ లైట్ తీసుకుంటున్నా ప్లస్ ఈ ట్రైపాడ్ కూడా. సో ఈ రెండు ఒకటి బడ్జెట్ నేను చెప్తాను తర్వాత మిక్సింగ్ చేస్తాం, మిక్సింగ్ చేద్దాం అది కూడా చూద్దాం. కాబట్టి మైక్ కూడా తీసుకుందాం, వాయిస్ క్లారిటీ రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో యా సార్ అయితే దీని మొత్తం యాక్సెసరీస్ ని మొత్తం సెటప్ చూసేసుకుంటున్నాం, తర్వాత తీసుకొని వెళ్ళిపోదాం. సో గైస్ ఇది టోటల్ గా వచ్చేసి 7 feet హైట్ ఉంటది అన్నమాట. సో మనం ఈజీగా ఏ హైట్ ఉన్నా కూడా మనం చేసేసుకోవచ్చు. అండ్ ఈ లైట్ చూస్తున్నారు కదా, దీని సెటప్ ఎట్లా చేయాలి కూడా ఒకసారి చూసేసుకుంటే, అంటే కొత్తగా ఎవరైనా రింగ్ లైట్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దాన్ని ప్రాపర్ గా మనం ఫిట్టింగ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం మొబైల్ ప్లేస్ చేస్తాం అనమాట. సో దానికి కొంచెం స్టాండర్డ్ గానే ఉన్నట్టుంది, ఎందుకంటే మొబైల్ ఆగుతుందో లేదో చూద్దాం. నాకు కూడా స్టాండర్డ్ గా ఉంది. సో దాన్ని తీసుకుని ఆ జాకెట్ లోపలికి పెట్టేసి మనం ఫిట్టింగ్ చేసేసుకున్న తర్వాత మనం ట్రైపాడ్ ఫిక్స్ చేసేసుకోవాలి. సో దాన్ని తీసేసుకొని దీని మీద ఫిక్సింగ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు ప్రాపర్ హైట్ అనమాట, మనం వీడియో రికార్డ్ చేసుకోవడానికి. సో అది 360 degrees లో కూడా తిరుగుతుంది. అయితే మీకు ప్రసక్తి నమస్కారం. సో మొబైల్ పెట్టి అవుతుందా లేదా స్టాండర్డ్ గా ఉందా లేదా చెక్ చేసుకున్నాం. సో చూస్తున్నా ఇట్లా అయితేనేమో మనకు మొబైల్ హోల్డ్ చేసుకొని కంప్లీట్ మనం షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మనకు ఈ సైడ్ లో కావాలనుకుంటే మొబైల్ తిప్పేసి ఇట్లా తీసుకుని ఫ్లష్ అయితే కదా. సో ప్రాపర్ గా ఇది అనమాట. సో లైటింగ్ ఆన్ చేసుకొని తీసేసుకోవాలి. సో నెక్స్ట్ దాని తర్వాత మనం తీసుకునేది అక్కడ అనిపిస్తుంది కదా మైక్, అది మైక్ తీసుకుందాం. సో గైస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ లో వచ్చిన, అంటే 8 o'clock వచ్చిన ఒక 2 hours వీళ్ళని బుర్ర మొత్తం తినేసిన అనమాట స్టోర్ లో. మా దోదిగాడు విజయగాడు అప్పుడు చచ్చిపోతాను ఎంతసేపు తీసుకుంటారా అని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే తీసుకుందాం, వీడియోస్ కంటిన్యూగా చేద్దాం. ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నప్పుడు దాంట్లో దీనిలో ఇన్వెస్ట్ చేసేది కంటే మన టాలెంట్ దేంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి. సో ఇది ఓవరాల్ గా నా సెటప్. వెళ్ళిన తర్వాత స్టూడియో సెటప్ కూడా చూపిస్తా. సో మొత్తానికి అయితే మన స్టూడియోకి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చినట్టే. ఇది తొందరగా ప్యాక్ చేసేస్తుంది, సో ఇక్కడ నుండి మూవ్ అయిపోదాం. అండ్ ఈయన మన మామ అన్నట్టు ఎప్పుడు వచ్చినా కూడా మనం రేట్ల దగ్గర తగ్గడు మనడు, కానీ ఆ రేటు అది వేరే ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా వచ్చే. సో గైస్ ఒకవేళ మీకు కూడా ఏదైనా మొబైల్ యాక్సెసరీస్ కానీ లేదంటే షూట్ చేయడానికి మైక్ అయినా, కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదంటే పౌచెస్ గ్లాసెస్ లైక్ ఎవ్రీథింగ్ అనుకోండి, ఎయిర్ పోడ్స్ ఉండే అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇది సింపుల్ గా ఎక్కడ అని అంటే హన్మకొండ చౌరస్తాల సీపిరెడ్డి కాంప్లెక్స్ ఆపోజిట్ లో మనకి ఇక్కడ ఉంటుంది మహావీర్ మొబైల్ షాప్. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసింది అనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైసెస్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది ప్రమోషన్ గిట్లా ఏం కాదు, మనోడు మన బచ్చపడి నుండి తెలుసు. సో అది, సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో మొత్తానికి మన వాళ్ళు ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు నేను సావగట్టి ఇప్పుడు తీసుకున్నా, క్లోజింగ్ టైం వరకు పెట్టినా. అంటే సెలెక్షన్ అట్లుండాలి, లైక్ ఏదో వెళ్ళినామా తీసేసుకుందామని కాదు, ప్రాపర్ గా దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాతనే తీసుకుంటే బెటర్. సో మనీ కూడా వేస్ట్ అవ్వద్దు కదా. నాకు తెలిసినందుకు ఇప్పుడు ఈ బడ్జెట్ లో అయితే నాకు అది చాలా ఎక్కువనే, కానీ ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్లీ డబ్బులు ఉన్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకుందాం. యా ఇప్పుడు సో ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళి ఆ స్టూడియో సెటప్ అంతా చేసేసుకోవాలి. సో దీన్నే మనం హన్మకొండ చౌరస్తా అంటాం అన్నమాట. సో ఇక్కడ నుండి మనకు ఆపోజిట్ లో మనకు ఇది సీపీరెడ్డి కాంప్లెక్స్ అనేది ఎవరికైనా చెప్తారు. సో దీని ఆపోజిట్ ఉండేది ఈ కాంప్లెక్స్, గణపతి కాంప్లెక్స్ అని అంటారు మాక్సిమం దీన్ని. సో అక్కడ క్లోజ్ అవుతుంది కదా ఫస్ట్ షాప్ వాళ్ళది, కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఒకవేళ నా వీడియో గట్ల నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.